వెలుగొండ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వెల్లడించారు. దోర్నాల మండల కేంద్రంలోని వెలుగొండ ప్రాజెక్టు అతిథి గృహంలో వెలుగొండ ప్రాజెక్టు పనులు మరియు ముంపు ప్రాంతాల నిర్వాసితులకు పునరావాస కేంద్రాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వెలుగొండ ప్రాజెక్టు భూసేకరణ ఇంజనీరింగ్ రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పనులు పునరావాస పనులు ప్రభుత్వం విధించిన గడువులోగా పూర్తి చేసి 2020లో మొదటి టెన్నెల ద్వారా నీటిని తీసుకోవడానికి చర్యలు తీసుకున్నామన్నారు. వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ పనులు కొల్లంవాగు వద్ద ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. సెప్టెంబర్ 15 నాటికి హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తవుతాయని ఆయన అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి టెన్నెల పనులు 450 మీటర్లు మాత్రమే సొరంగం పనులు చేపట్టవలసి ఉందన్నారు. రెండవ వైపు నుండి ఇప్పటికీ 250 మీటర్ల సొరంగం పనులు పూర్తి చేయడం జరిగిందని ఆయన చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస కేంద్రాల్లో 31 నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. నిర్వాసితులకు పునరావాస కేంద్రాల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు. వెలుగొండ ప్రాజెక్టు పునరావాస కేంద్రాల్లో పాఠశాలలు, హాస్పిటళ్లు, రోడ్లు, సైడ్ కాలువల పనులు వెంటనే చేపట్టాలని అన్నారు. 3వ వారంలో లేఅవుట్స్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వెంకటమురళి, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రలీల, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శేషిరెడ్డి, ప్రాజెక్ట్ ఎస్సీ నగేష్ తదితరులు పాల్గొన్నారు. దీనివల్ల జిల్లా యంత్రాంగం చొరవ తీసుకుని అక్కడ పనిచేసి 500 మందికి టెస్ట్ ఇచ్చాం. ఒక డ్రైవ్ పెట్టి 40 మందికి పాజిటివ్ అయితే వాళ్ళందరికీ కూడా మెడికల్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఏర్పాటు చేసాం. నెగిటివ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చి మళ్ళా ఈ పనులన్నీ కూడా రీస్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ టనల్ పనులు మొదలయ్యాయి, జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మనకు ప్రోగ్రెస్ అనేది 5 లేదా 6 మీటర్లు మాత్రమే వస్తుంది. మామూలుగా 10 రావాలి, దాన్ని ఇంప్రూవ్ చేయమని చెప్పి నేను ఈ గారికి అట్లాగే కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది. ఇకపోతే మనకు పీటర్ ఛానల్లో కానీ రిజర్వాయర్లో కానీ చేయాల్సినటువంటి పనులన్నీ కూడా గేరప్ అయినాయి. 1-2 చోట్ల కాంట్రాక్టర్స్ చేయాల్సినటువంటి అన్ని పనులన్నీ కూడా కూలికి తీసుకొచ్చే విధంగా జిల్లా యంత్రాంగం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, అట్లాగే ల్యాండ్ కలెక్టర్ కానీ, తర్వాత స్పెషల్ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అందరూ కూడా ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అందుగురించి నేను గతంలో కూడా చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం వర్క్స్ సంబంధించి ఇన్స్పెక్షన్ చేయడం కానీ, లేకపోతే సమీక్ష చేయడం కానీ ప్రత్యక్షంగా టెండర్స్ని ఫైనల్ చేసి రేపు వచ్చే సోమవారం కాక తర్వాత వచ్చేటువంటి సోమవారానికి మనము పనులు, ఇండ్ల పనులన్నీ కూడా మొదలుపెట్టే విధంగా ప్లాన్ చేశాము. ఇండ్లన్నీ కట్టే విధంగా మనం ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా కూడా స్థానికంగా ప్రజాప్రతినిధులతో, మంత్రులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా ప్లాన్ చేశాము. ఇండ్లు కట్టే కార్యక్రమం మోరాలేస్ ఆగస్ట్ లాస్ట్ వీక్లో 100% స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. తర్వాత 1-టైం సెటిల్మెంట్ ఎవరైతే అంగీకారం తెలిపారో వాళ్ళదంతా కూడా లిస్ట్అవుట్ చేశాము. ఏ గ్రామాలు డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దానికి సంబంధించి మనం పెట్టుకున్న గడువు లోపల అన్ని పనులు పూర్తి చేస్తాము. దానికి ఇంజనీరింగ్ వాళ్ళు ఇప్పుడు ఎస్టిమేషన్స్ కొన్ని వేస్తున్నారు. అట్లాగే ఇరుపూర్3లో ఎవరైతే కాంట్రాక్టరు పనులు చేయడానికి అక్కడ ఆయన వర్క్ కంట్రాక్ట్ చేశాము, ఆడ 79 ఎకరాలు, ఇది 51 ఎకరాలు కాబట్టి ప్రపోర్షనేట్గా ఇక్కడ రియల్ టైం బేసిస్ మీద ఎంత వాల్యూ అవుతుందో అదే పనులు ఆయనకు అప్డేట్ మొదలెడతాం. మిగతా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులన్నీ కూడా ఎక్స్పెన్సివ్ చేశారు, అవన్నీ కూడా టెండర్స్ అవన్నీ ఫైనలైజ్ అవుతున్నాయి. కాబట్టి దేవరాజు కాలనీకి కూడా మోర్ ఆర్ లెస్ మనం 31 కాకపోయినా 31 ఆఖరికల్లా అన్ని సిద్ధం